సినిమా రంగంలో వరుస షాకింగ్ సంఘటనలు. ఇండస్ట్రీలోకి నటులుగా అడుగుపెట్టి అలరించిన ఆర్టిస్టుల్లో ఎందరో ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతూ షాక్ కి గురి చూస్తున్న నేపథ్యం. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఏర్పడుతున్న విషాదకరమైన వార్త నుండి పూర్తిగా తేరుకోకముందే సినిమా రంగంలో ఇంకొక షాకింగ్ సంఘటన. ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాలలోనూ మరియు పుల్లితెర రంగంలోనూ ఎన్నో సీరియల్స్ లో నటించి అలరించి సీనియర్ మోస్ట్ నటుడు ఇక లేరు. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆయన ఎవరో కాదండి, మలయాళ చిత్ర సీమ రంగంలోకి అడుగుపెట్టి మోహన్ లాల్, మమ్ముట్టి మరియు మురళి, నేందుమూడి వేణు, బాలచంద్రన్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన సపోర్టింగ్ యాక్టర్. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరు ఆ వివరాల్లోకి వెళ్తే ఆయన ఎవరో కాదండి సిపి ప్రతాపన్ గారు. ఈయనకి మలయాళ చిత్రసీమ రంగంలో పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహము లేదు. మరి అలాంటి సిపి ప్రతాపన్ సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే ముందు డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించి మలయాళంలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటుడిగా రాణించడం జరిగింది. దాదాపు 50కి పైగా సీరియల్స్ లో నటించిన ఇతడు ఆ తర్వాత వెండితెర రంగంలోకి అడుగుపెట్టి ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తండ్రి మరియు మామ పాత్ర ద్వారా మలయాళ ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. సహజ సిద్ధమైన నటన, ముఖ్యంగా ఇతడి డైలాగ్ డెలివరీ అప్పటి ప్రేక్షకుల్ని బాగా అలరించేదట. పల్లెటూరి వ్యక్తి పాత్రలో మలయాళం యాసలో ఇతడు మాట్లాడుతూ ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకునేవాడు. అలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అలరించడం జరిగింది. ఇక ఇతడు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే భరతన్, కమలదళం, తలిచేందుదాత సుందరి, అచరణుదాత వీడు వంటి సినిమాల్లోని నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. ఓ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, ఎన్నో అవార్డులని కూడా అందుకొని మలయాళ చిత్రసీమ రంగంలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి సిపి ప్రతాపన్ ఇక లేడు. వయసు 70 ఏళ్ళు. ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఉన్నట్టుండి గుండెపోటు అనడం, వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది కుటుంబ సభ్యులు. ఇక దురదృష్టం ఏంటయ్యా అంటే ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ వార్త మలయాళ చిత్రసీమ రంగాన్ని మరియు బుల్లితెర రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు మరియు మలయాళ చిత్రసీమ రంగానికి చెందిన ఎందరో ఆర్టిస్టులు పరుగు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్లి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ ఒరిస విషాదకరమైన వార్తలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఇంకొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నింపరాని మరియు సిపి ప్రతాపన్ ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.